తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టాయి. సో ఇప్పటికే దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. వారితో పాటు దాదాపుగా 6 మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. వారితో పాటు మరో 10 మంది దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి అమెరికా టూరు తర్వాత ఢిల్లీ టూర్ అయిపోయిన తర్వాత ఈ మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీలో మాత్రం చేరికలు ఇంకా జరగట్లేదు. మరి భారతీయ జనతా పార్టీలో కూడా బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకనొక దశలో అయితే అసలు బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో కన్నా బీజేపీలోనే విలీనం అవుతుందని చెప్పేసి ఒక రకంగా వార్తలు వస్తే, లేదు కాంగ్రెస్లోనే విలీనం అవుతుందని చెప్పేసి కూడా మరో వార్తలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఒకరేమో కేసీఆర్ అటు మోడీతోటి సమావేశం అవుతున్నారు సీక్రెట్గా. సో ఈ సీక్రెట్ ఆపరేషన్లో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీలోకి బీఆర్ఎస్ని విలీనం చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఒక రకంగా వార్తలు వస్తే, మరో రకంగా ఉద్యమ పార్టీ ఒకవేళ వెళ్తే గెలితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాబట్టి ఎల్పీ డెఫినెట్గా కాంగ్రెస్లో విలీనం అవుతుంది అని చెప్పేసి మరో రకంగా అంటున్నారు. మొత్తానికి కన్ఫ్యూజన్ నడుమ కరీంనగర్ నుంచి కూడా కీలక నేతలు భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎవరా కీలక నేతలు? సో చక్రం తిప్పుతున్నది ఎవరు భారతీయ జనతా పార్టీ నుంచి అని చూసుకున్నట్టయితే కరీంనగర్లో 2 కీలక నేతలు ఉన్నారు. అందులో ఒకరు మాజీ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుత కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు, అలాగే ఈటెల రాజేందర్. సో ఇప్పుడు ప్రస్తుతం బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి పదవిలో బిజీగా ఉన్నారు. ఈటెల రాజేందర్ అంటే తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు పదవి కోసం పోటీ పడుతున్నారు. సో ఈటెల రాజేందర్ కనుక రాష్ట్ర అధ్యక్షుడు అయితే తన టీంను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కరీంనగర్లో తనకున్నటువంటి సంబంధాలతోటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులని ఇటు భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఒకనొక దశలో ఈటెల రాజేందర్ అలాగే రసమయ్య బాలకృష్ణన్ ఇద్దరు కూడా అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ పైన హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీలో నే అంటే కార్కి స్టీరింగ్ నేను, తర్వాత ఇది ఉద్యమాల పార్టీ, ఇది ఏ ఒక్కరు పార్టీ కాదు అని చెప్పేసి కూడా రసమయ్య బాలకృష్ణన్ కూడా ఒకనొక దశలో ఈ వ్యాఖ్యలు ఈటెల రాజేందర్ వ్యాఖ్యల్ని సమర్థించడం అనేది జరిగింది. సో అత్యంత కీలకంగా ఉన్నటువంటి రసమయ్య బాలకృష్ణన్ ఈటెల రాజేందర్కి మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఉద్యమ సమయం నుంచి కూడా కావచ్చు. సో మరి రసమయ్య బాలకృష్ణన్ లాంటి వాళ్ళు కావచ్చు అంటే ఇప్పటివరకు పేర్లు డెఫినెట్గా వీలే వస్తారని చెప్పేసి కూడా అనలేము. కాకపోతే ఈటెల రాజేందర్ వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారు. ఈటెల రాజేందర్కి బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. 2023లో చేరికల కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ని భారతీయ జనతా పార్టీ నియమించింది. ఆ నియమించడానికి గల కారణాలు కూడా ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతల్ని భారతీయ జనతా పార్టీలోకి ఈటెల రాజేందర్ తీసుకొస్తారని. బట్ అప్పుడు కొన్ని కారణాల వల్ల అధికారంలో ఉన్నందువల్ల కొంతమంది కీలక నేతలు రాలేకపోయారు. సో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఉంటే ఏదో ఒక పార్టీలు ఉంటే బెటర్ అని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 0 స్థానానికి పరిమితమైంది. ఇటు కాంగ్రెస్ బీజేపీ చెరో 8 స్థానాలు గెలవడం అనేది కూడా జరిగింది. సో కరీంనగర్ మెదక్, ఉత్తర తెలంగాణలో కరీంనగర్ అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటేనే కరీంనగర్ అన్న విధంగా ఉండే. సో 2019 తర్వాత బండి సంజయ్ ఎంపీగా గెలిచారు. మొన్న ఏకంగా కేసీఆర్ రంగంలో దిగినప్పటికీ కరీంనగర్లో మళ్ళీ బండి సంజయ్ గెలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడికి ఈటెల రాజేందర్ ప్రయత్నాలు జరుపుతున్నారు. సో తనకంటూ ఒక టీం ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి సన్నిహిత నాయకులకి తను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈటెల ఇచ్చినటువంటి ఈ ఆఫర్ని బీఆర్ఎస్ నేతలు ఎంతమంది ఓకే చెప్తారనేది వెయిట్ చేయాల్సిన విషయం. సో మొత్తానికి మరి ఒకవేళ ఈటెల ఆహ్వానిస్తే బీఆర్ఎస్ నుంచి వెళ్ళే కీలక నేతలు ఎవరనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.